తూర్పుగోదావరి జిల్లా కాకినాడ స్మార్ట్ సిటీ ఆఫీసులో కాకినాడ మున్సిపల్ కార్పొరేటర్ల సమావేశం జరిగింది. ఇందులో భాగంగా కరోనా లాక్డౌన్ తో రాష్ట్ర ప్రజానీకం అన్ని విధాలా నష్టపోయారని, ఇటువంటి సమయంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలపై అధిక పన్నులు విధించడం సరికాదని టీడీపీ కార్పొరేటర్లు తప్పుబట్టారు. ఇక ఇదే అంశంపై ముందుగా చర్చ జరపాలని టీడీపీ కార్పొరేటర్లు పట్టుపట్టడంతో తెలుగుదేశం కార్పొరేటర్లు వైఎస్ఆర్ కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఈ విషయంపైనే చర్చ జరగాలని, లేకపోతే సభ జరగనివ్వమని టీడీపీ కార్పొరేటర్లు అనడంతో ఇరు పార్టీ నాయకులు మాటల యుద్ధానికి తెరలేపారు. దీంతో అక్కడే ఉన్న స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఖచ్చితంగా ఈ అంశంపై చర్చ జరుగుతుందని హామీ ఇచ్చారు. ఇరవై అంశాలని విషయాన్ని జోడించుకొని దాంట్లో క్లారిఫై చేయవలసిందిగా గౌరవ మేయర్ గారిని కోరుతున్నాను. పంపించలేం లేదని యాక్చువల్గా మన ఇక్కడ ఏదో తెలుగుదేశం పార్టీ తరఫున మీరైతే అడిగిన విషయం అయితే సమంజసం కాదని అనట్లేదు, కానీ దీని మీద చర్చించము అని చెప్పేసి చెప్పట్లేదు. కాకపోతే ఎంపీ కూడా వస్తారు సచ్చిందా.